డిజైన్ అనేది మనకి ఉంటా డిజైన్ అనేది చూడండి మనకి బాగా నానిందండి ఇది ఇది ఫుల్గా ఉంటా డిజైన్ని మనము ఎక్స్పోజింగ్ చేయడానికి ఇంకా కొద్దిగా 5 to 10 minutes నానితే మనకి చుట్టూ ఉన్న బోర్డర్ అనేది ఓపెన్ అయిపోతుంది డిజైన్ వరకు మనకి ఎలా ఉంది ఎలా ఉల్టా అనేది మీకు క్లారిటీగా చూపిస్తానండి నేను Thank you.
చూడండి, ఉల్టా అనేది ఇలా మనకున్న ఫ్లవర్ వరకు గమ్లా ఉండిపోయిందండి. చుట్టూ బోర్డర్ ఊడిపోయింది. చూసారండి, డిజైన్ మనకి నీట్గా వచ్చేసింది పూర్తిగా. ఇప్పుడు మనము ఈ ఉల్టాని ఎలా అనేది క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు దీన్ని మనము డ్రై చేయాలండి. ఇప్పుడు నేను దీన్ని మనము చూడండి, గుడ్డతో లోనపక్క అద్దుతున్నానండి. ఎందుకంటే మనకి డిజైన్ క్లారిటీ కోసం బయట పక్క కూడా అద్దానండి. చూడండి, ఇప్పుడు డిజైన్ అనేది క్లారిటీ కనబడుతుందండి. చేయాలండి, ఇది ఉల్టా డిజైన్ అండి. బాగా చూడండి క్లారిటీగా. బార్డర్ చుట్టూ మొత్తం మనకి బ్లాక్ మొత్తం రిమూవ్ అయిపోయిందండి. ఫ్లవర్ పార్ట్స్ ఉన్నదా అవి మనకి క్లాత్ మీద ఏ రంగు అయితే ఆ రంగుని మనము తీసుకునేదండి ఇది. సో అక్కడ మనకి ప్రింట్ అనేది పడదండి. సో చుట్టూ ఉన్న బార్డర్కే మనము ప్రింట్ అనేది అప్లై అయ్యిద్దండి. ఓకే అండి, చూడండి ఈ మెస్ ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయిందండి. మనకి డిజైన్ అనేది క్లారిటీగా ఓపెన్ అయిపోయింది. చూడండి, ఉల్టా డిజైన్ అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైందండి. సో మనం ఫ్లవర్స్ని వీటిని మాత్రమే మనము ఓపెన్ చేస్తామండి. కానీ ఇప్పుడు చుట్టూ బోర్డర్ ఓపెన్ చేసామండి. దీన్ని మనం ఇప్పుడు బైక్రోమాట్ అప్లై చేసి మళ్ళీ డ్రై పెట్టి దీన్ని మనము ఆఫ్టర్ ద ప్లాస్టర్ అనేది యూజ్ చేసి మనము దీన్ని ప్రింటింగ్కి యూజ్ చేయొచ్చండి. చూడండి, దీనికి డైక్రోమాట్ అప్లై చేశానండి. పిక్చర్ ఎంతవరకు ఉందో అంతవరకే అప్లై చేశాను. మనం పూర్తిగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉల్టా అనేది మీకు పూర్తిగా డ్రై అయిన తర్వాత పిక్చర్ అనేది క్లారిటీ కనపడుతుంది. దీంతో మనం డిజైన్ వేసి క్లాత్ మీద ఎలా ఉండిద్దో ఒకసారి మీకు నేను వేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వ్యూవర్స్. థ్యాంక్స్ అండి.